జీవో నెంబర్ 29ని జీవో 55కి సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 28వ తేదీన ప్రభుత్వం జారీ చేసింది. దీన్ని రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులంతా కోరుతున్నారు. ఎందుకంటే జనరల్ కేటగిరీలో క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్రిజర్వ్డ్ గా పరిగణిస్తున్నారు. ఇందువల్ల మాకు అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాదిస్తున్నారు. వారి కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అంటే జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థుల కంటే కూడా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా రిజర్వేషన్ కేటగిరీలోనే పరిగణించి 1:50 కింద అభ్యర్థుల్ని మెయిన్స్ కి పిలవాలి అనేది గ్రూప్ 1 అభ్యర్థుల ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా రోడ్ ఎక్కారు. జీవో 29 వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు ఈ జీవో నెంబర్ 29ని రద్దు చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ సోమవారమే మొదలైపోతోంది. ఒక రేపు లేదు ఎల్లుండి నుంచి ఎగ్జామ్. సో ఎగ్జామ్ ని కూడా రీస్కెడ్యూల్ చేయండి. కోర్టు తీర్పు ఉంది కదా, కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది కదా, సో విచారణకు వస్తుంది సోమవారం. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఆగండి అని చెప్పి విద్యార్థులంతా కొన్ని రోజులుగా వాళ్ళు ఇలానే ఆందోళనలు నిరసనలు కొనసాగిస్తున్నారు. కానీ ఈ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని మనం చూస్తున్నాము. ట్యాంక్ బండ్ మొత్తం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు అంబేద్కర్ విగ్రహం వద్ద మీరు చూస్తున్నారు, మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితిని మీరు చూస్తున్నారు. పలు పార్టీల నేతలంతా కూడా అక్కడికి చేరుకుని విద్యార్థులకి మద్దతుగా నిలుస్తూ నిరసనలో పాల్గొన్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల్ని ఒకవైపు అరెస్ట్ చేస్తున్నారు, మరోవైపు బీజేపీ నేత బండి సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. వెహికల్లో ఎక్కించి తరలిస్తున్న దృశ్యాలు మనం గమనిస్తున్నాము. వాళ్ళు సెక్రటేరియట్ కి వెళ్ళాలి, ర్యాలీ ర్యాలీగా బయలుదేరారు. పెద్ద ఎత్తున అభ్యర్థులంతా కూడా చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా నినాదాలతో హోరెత్తిపోతోంది, అట్టుడికిపోతోంది అని చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులంతా కూడా అక్కడికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. సో పోలీసులు వాళ్ళని అదుపు చేయలేని పరిస్థితి. సో అందుకనే ఇక నేతల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఆ వెహికల్స్ ముందుకు వెళ్ళనీయకుండా ఓవైపు అభ్యర్థులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులు ముందుకు తీసుకువెళ్ళిపోతున్నారు. సో బండి సంజయ్ని అదుపులోకి తీసుకొని వెహికల్లోకి ఎక్కించి తరలిస్తున్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం వద్ద అంతకుముందు ఆయన బైఠాయించి నినాదాలు తెలుపుతూ నిరసన తెలిపిన దృశ్యాలు అంతకుముందు మనం చూసాం. మరోవైపు ఇప్పుడు బీఆర్ఎస్ నేతల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వాళ్ళంతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. వాళ్ళందరినీ కూడా కూర్చొని వాళ్ళు బైఠాయించారు నిరసన తెలుపుతుంటే. వాళ్ళందరినీ కూడా తీసుకొని వెహికల్స్ లో ఎక్కించి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతున్నారు దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంచెం బ్యాగ్ వస్తుంది నాకు అందరికీ సార్, నాకు కొంచెం బ్యాగ్ రానా, బ్యాగ్ అలీగా విద్యార్థులంతా సెక్రటేరియట్ కి బయలుదేరారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితిని మనం స్క్రీన్ మీద గమనిస్తున్నాము. మధ్యాహ్నం నుంచి కూడా ఇదే టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే టెన్షన్ కనిపించింది. సెక్రటేరియట్ కి వెళ్లే తీరుతామని విద్యార్థులు అభ్యర్థులు అంతా కూడా నినదించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకొని నేతల్ని తరలిస్తున్నారు. సెక్రటేరియట్ కి వెళ్లక ముందే వాళ్ళు రీచ్ అవ్వక ముందే నేతల్ని వెహికల్స్ లో ఎక్కించి తరలించేస్తున్నారు.